అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, చాలా మంది కామెంట్లో అడిగారండి, అడిగిన వాళ్ళందరికీ ఆన్సర్ చేస్తాను. ఇది ఎక్కువ మందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నాకు కొన్ని కామెంట్లు ఎన్ని కామెంట్లు వచ్చినా కూడా సమస్య పరిష్కరించడానికి మాత్రం నేను ముందొస్తానండి. ఎవరి సమస్య అయినా నా సమస్యగా భావిస్తాను. ఈరోజు ఒక కామెంట్ అనమాట, ఒక అమ్మాయి అడిగింది. ఒక అమ్మాయి కాదు, చాలా మంది అడిగారు. అదేంటిదంటే, ముక్కు పైన ఏదైనా మనకు జలుబు అయినప్పుడు కానీ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ శ్వాస సరిగ్గా ఆడనప్పుడు ఏం చేస్తామంటే, మనం ముక్కు పైన పూతగా ఏదో ఒక ఆయింట్మెంట్ కానీ క్రీమ్స్ కానీ ఇంకేమైనా పెడతాం అనమాట, స్మెల్ రావడానికి. జిందా తెలుసు కానీ లేదంటే జెండు బామ్ కానీ విక్స్ కానీ ఇంకేమైనా ఏమైనా ఎన్నో రకాలుగా ఫస్ట్ మనకు ఆ టైంలో ఉన్న సమస్య పోగొట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసిన తర్వాత మనకు ఆ సమస్య అనేది సాల్వ్ అయిన తర్వాత ఇక్కడ పెట్టిన జెండు బామ్ మరకలు కానీ జిందా తెలుసు మరకలు కానీ విక్స్ మరకలు కానీ ముక్కు పైన బాగా ఏర్పడతాయండి. ఏర్పడి పొరలాగా లేచిపోతుంది, ఎందుకంటే వాటి యొక్క గాఢత వల్ల మనకు సమస్య అనేది తయారైతుంది. తయారైన తర్వాత అది పోగొట్టుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మచ్చలాగా ఏర్పడ్డా ఆశ్చర్యపోయేది లేదనమాట. అట్లాంటి సమస్య ఉన్న వాళ్ళకి చిన్న చిట్క, మంచి చిట్క, తప్పకుండా తగ్గే చిట్క ఏంటిదంటే, అలవీరా జెల్. అలవీరా జెల్ ఒకటి, మాయిశ్చరైజర్ ఒకటి, రెండే అండి. ఎక్కువేం పట్టవు. అలవీరా జెల్ ఏమో ఆ మచ్చల్ని మాన్పేస్తుంది, మాయిశ్చరైజర్ ఏమో స్మూత్గా చేస్తుంది అనమాట స్కిన్ని. రెండు కలిపి మిక్స్ చేసుకుంటే బాగా పనిచేస్తుంది. బౌల్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం అంతా అరచేతిలో తీసుకోండి. అలవీరా జెల్ చూడండి, ఏ రోజుకి ఆ రోజు చేసుకోండి. ఇది నిల్వ కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలంటే. నేనైతే ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నా, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నానండి. నేను కూడా అప్లై చేసుకుంటా, ఎవరికైనా తప్పదండి. ఇప్పుడు ఇంత వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ముక్కు దిబ్బడ అనేది కంపల్సరీ ఏర్పడుతుంది. ఏర్పడ్డ వాళ్ళు ఏదో ఒక పరిష్కారం చేసుకొని సమస్య మళ్ళీ తెచ్చిపెట్టుకుంటారు అలాంటి వాళ్ళకనమాట. అలవీరా జెల్, మాయిశ్చరైజర్ అది కొంచెం, ఇది కొంచెం, బాగా కలపండి. బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఇది మీరు బౌల్ వేసి పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం వేసి రుద్దుతున్నా మీకు చూపిస్తున్నా. బౌల్ వేసి పెట్టుకొని ఒక బాక్స్లో ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నా కూడా మీకు మంచి యూజ్ అవుతుంది అనమాట. నాకు కొంచెమే అవసరం కదా, ఇప్పుడు మీకు చూపిస్తాం కోసం కలుపుతున్నానండి వేస్ట్ చేయడం ఎందుకని. మీరైతే మాత్రం మరింత కూడా కలుపుకోవచ్చు, ప్రాబ్లమ్ని బట్టి పెంచుకోవచ్చు. ఇట్లా ముక్కు పైన మాయిశ్చరైజర్, అలవీరా జెల్ రెండే బాగా గుర్తుపెట్టుకోండి, బాగా పనిచేస్తుంది. ఈ రెండు మసాజ్ లాగా చేయండి. ఇట్లా అప్లై చేసిన తర్వాత కాటన్తో క్లీన్ చేయండి. క్లీన్ చేసి అట్లనే ఉంచండి నైట్ మొత్తం, ఇంకేం అవసరం ఉండదు. తర్వాత రేపు మార్నింగ్ అనమాట, ప్రతిరోజు నైట్ ఇట్లా చేసుకోండి, కంపల్సరీ తగ్గిపోతుంది. మనము ట్రీట్మెంట్ కోసం మాత్రం కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది, జెండు బామ్ కానీ ఇవి తప్పదనమాట. అప్పుడున్న సమస్యలకు కంపల్సరీ తప్పకుండా పెట్టాల్సి వస్తుంది. అప్పుడు పరిష్కారం అయిన తర్వాత వచ్చే సమస్యని ఈ రకంగా సాల్వ్ చేసుకోండి, తప్పకుండా తగ్గిపోతుంది. ఫాలో అవ్వండి, తగ్గించుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.